అల్గారిథమ్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఈ ట్యుటోరియల్ నుండి మనం ఇన్ఫార్మ్ సర్చ్ స్ట్రాటజీస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇన్ఫార్మ్ సర్చ్ స్ట్రాటజీస్ లో ఫస్ట్ అల్గారిథమ్ వచ్చేసి బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథమ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద బెస్ట్ ఫస్ట్ సెర్చ్. ఇక్కడ మనం బెస్ట్ ఫస్ట్ సెర్చ్ చూసుకున్నట్లయితే కనుక మనకి నేమ్ లోనే ఉంది బెస్ట్ అని చెప్పేసి. ఓకే, మనకి స్టార్టింగ్ నోట్ నుంచి ఏదైతే మినిమం కాస్ట్ ఉంటుందో ఆ మినిమం కాస్ట్ మనం బెస్ట్ కాస్ట్ అనుకుంటాము. సో ఆ బెస్ట్ కాస్ట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ నోట్ని విజిట్ చేస్తామన్నమాట. ఓకే, అలా విజిట్ చేసుకుంటూ మనం గోల్ నోట్ రీచ్ అవుతామన్నమాట. అదే ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ యొక్క ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ అల్గారిథమ్కి బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఎలా అప్లై అవుతుందంటే, మనకి ఇనీషియల్ నోడ్ ఇస్ ఏ అన్నమాట. ఓకే, మనం ఏ దగ్గర స్టార్ట్ అవుతాము, ఎస్, ఏ నుంచి మనకి బి ఉంది సి ఉంది అడ్జసెంట్ నోడ్స్, బిని రీచ్ అవడానికి కాస్ట్ 1, సిని రీచ్ అవడానికి కాస్ట్ 2. సో మనకి బెస్ట్ కాస్ట్ ఏంటి? 1 కదా. సో మనం బి నోడ్ని విజిట్ చేస్తాం. ఓకే, బి నుంచి మనకి 3 నోడ్స్ ఉన్నాయి, డిఈఎఫ్. ఈ డిఈఎఫ్ లో స్మాలెస్ట్ కాస్ట్ అండ్ బెస్ట్ కాస్ట్ ఏంటి? 5 కదా. సో విల్ విజిట్ ఎఫ్. ఓకే, మనకి ఎఫ్ అనేది గోల్ నోడా? కాదు కదా, అవర్ గోల్ నోడ్ ఇస్ ఐ అన్నమాట. ఎఫ్ గోల్ నోడ్ కాదు, అండ్ ఎఫ్ కి ఫర్దర్ గా చైల్డ్స్ లేవు కాబట్టి వీ విల్ బ్యాక్ ట్రాక్ టు బి. ఇప్పుడు మనం బి దగ్గర ఉన్నాం, బికి అన్విజిటెడ్ నోడ్స్ ఏమున్నాయి? డి అండ్ ఈ రెండిట్లో బెస్ట్ ఏది? 7 కదా. సో వీ విల్ విజిట్ డి. అగైన్ డి ఈజ్ నాట్ అవర్ గోల్ నోడ్ అండ్ డి ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ చైల్డ్, సో వీ విల్ బ్యాక్ ట్రాక్ టు బి. నౌ వీఆర్ ఎట్ బి అన్నమాట. సో ఫర్ బి వీ హ్యావ్ ఓన్లీ 1 చైల్డ్ నోడ్, దట్ ఈస్ ఈ, అండ్ విల్ విజిట్ ఈ నౌ. ఇప్పుడు మనం ఈని కూడా విజిట్ అయిపోయామన్నమాట. ఓకే, ఈ అనేది మనకి గోల్ నోడా? కాదు. అండ్ ఈ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ చైల్డ్, సో విల్ బ్యాక్ ట్రాక్ టు బి. ఇప్పుడు మనం బి దగ్గర ఉన్నాం, బి యొక్క చైల్డ్స్ అన్ని విజిట్ చేసేసాం కదా, నో ఫర్దర్ చైల్డ్స్ లెఫ్ట్ టు విజిట్ అనమాట. అప్పుడు మనం మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ చేసుకొని ఏకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఏకి వెళ్ళామంటే ఏకి లెఫ్ట్ వైపు అంతా కంప్లీట్ అయిపోయింది, వి ట్రావెల్స్డ్ ఆల్ నోడ్స్ అట్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం రైట్ పార్ట్కి వెళ్ళామంటే రైట్ పార్ట్లో మనకి ఏముంది? సి ఉంది. ఓకే, సిని విజిట్ చేసుకున్నాము. సిని విజిట్ చేసుకున్న తర్వాత సికి మనకి నోడ్స్ ఎన్ని ఉన్నాయి? GHIJ ఉంది. సో ఈ 3 నోడ్స్ లో మనకి చీపెస్ట్ కాస్ట్ ఏంటి? హెచ్ కదా. సో వీ విల్ విజిట్ హెచ్ అన్నమాట. ఓకే, హెచ్ నుంచి మనకి ఫర్దర్ గా ఏం నోడ్ ఉంది? ఓన్లీ ఐ ఉంది కదా, ఎస్ ఐ. ఓకే, ఈ పాయింట్ లో మనం ఐని రీచ్ అయ్యామన్నమాట. ఐని రీచ్ చేయడానికి మనకి ఎంత కాస్ట్ పట్టిందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకుందామా. ఫస్ట్ ఏ నుంచి బికి రావడానికి 1, ప్లస్ బి నుంచి మనం ఎఫ్కి వెళ్ళాం కదా 5, తర్వాత బి నుంచి డికి వెళ్ళాం కాబట్టి 7, తర్వాత ఈకి వచ్చాం కాబట్టి 9, దెన్ సికి వెళ్ళాం కాబట్టి 2, అగైన్ దెన్ మనం హెచ్కి వచ్చాం కాబట్టి 3, దెన్ హెచ్ నుంచి 1కి వచ్చాం. 1 + 5 = 6, 6 + 7 = 13, 13 + 9 = 22, 22 + 2 = 24, 25, 26, 27, అండ్ వీ హ్యావ్ 28. ఇప్పుడు మనం ఏ నుంచి మన గోల్ నోడ్ ఐని బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం ద్వారా రీచ్ అయితే మనకి కాస్ట్ ఎంత వచ్చింది? 28 వచ్చింది. 28 మనం ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేయడం ద్వారా వచ్చింది. అలా కాకుండా మీరు జస్ట్ డైరెక్ట్గా చూసుకున్నట్లయితే షార్టెస్ట్ పాత్ కాస్ట్ ఏంటి మనకి? ఏ నుంచి సి 2, సి నుంచి హెచ్ 3, హెచ్ నుంచి ఐ. సో 2 + 3 = 5, 5 + 1 = 6. సో మనకి మామూలుగా చూసుకున్నట్లయితే మనకి పాత్ కాస్ట్ 6 రావాలి, కానీ బెస్ట్ ఫస్ట్ అప్లై చేయడం ద్వారా పాత్ కాస్ట్ ఎంత వచ్చింది? 28 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఈస్ కంప్లీట్ బికాస్ వీ ఫౌండ్ దిస్ గోల్ నోడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఆప్టిమల్ సిన్స్ వీ గాట్ ద పాత్ కాస్ట్ ఈస్ 28 అనమాట. ఓకే, ఈ అల్గారిథమ్ యొక్క డ్రాబ్యాక్స్ని మనం ఫర్దర్ అల్గారిథమ్స్లో ఓవర్కమ్ చేస్తామన్నమాట. ఓకే, ఎగ్జామ్లో కనుక బెస్ట్ ఫస్ట్ సెర్చ్ గురించి రాయమని అడిగితే యుల్ రైట్ దిస్, బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అనేది ఎలా అప్లై అవుతుంది అనే డెఫినేషన్ రాసి, అది తన నోట్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తుంది అని రాసేసి, తర్వాత దాని యొక్క ఎగ్జాంపుల్ అనమాట, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్కి, దట్స్ ఇట్. సో ఇక్కడ రాసాం కదా, దిస్ ఈస్ నాట్ అన్ ఆప్టిమల్ అల్గారిథమ్ బికాస్ ది గోట్ పాత్ కాస్ట్ ఈస్ 28 అనమాట. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.